हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो लो केवलम 10 निमिषाल्लो होटल स्टाइल आनियन दोसा इंस्टेंट गा एला प्रिपेयर चेसुकोवालो चूद्दामंडी। ई दोसकु मन मुंदु रोजे బియ్యం నానబెట్టాల్సిన పని లేదు, అని గ్రైండ్ చేయాల్సిన పని లేదు, ఫర్మెంట్ చేయాల్సిన పని కూడా లేదండి. జస్ట్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు 10 నిమిషాల్లో ఈ దోశని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ టేస్టీ ఆనియన్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. దానికోసం ముందుగా గిన్నెలోకి 2 కప్పుల వరకు రవ్వ తీసుకుంటున్నానండి, బొంబాయి రవ్వ. మనం నార్మల్గా ఉప్మా చేస్తుంటాం కదా, సన్న రవ్వ అన్నమాట. మరీ సన్నగా ఉన్నది తీసుకోకండి, మీడియం సైజులో ఉన్నది తీసుకోండి. సో 2 కప్పుల వరకు రవ్వ తీసుకున్నాను. అలాగే రవ్వ తీసుకున్న అదే కప్పుతో 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 సార్లు మంచినీళ్ళు యాడ్ చేసి వాష్ చేసి పైన వాటర్ మొత్తాన్ని కూడా వంపేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు పులుసిన పెరుగు తీసుకున్నానండి. మీరు పులవని పెరుగు అయితే 1/2 కప్పు తీసుకోండి. నేను ఇక్కడ బాగా పులుసిన పెరుగు తీసుకున్నాను కాబట్టి 1/4 కప్పు తీసుకున్నాను. సో ఇలా 1/4 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకుని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో కానీ చేతితో కానీ మిక్స్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. సో 5 నిమిషాల పాటు పక్కన పెట్టేశారంటే మనకు రవ్వ అటుకులు అనేది పర్ఫెక్ట్గా నానిపోతుంది. ఇది నానటం కోసం 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలండి. సో ఇలా 5 నిమిషాల పాటు పక్కన పెట్టడం వల్ల మనకు గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అండ్ త్వరగా గ్రైండ్ అవుతుంది అన్నమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ చేత్తో ఇలా కలిపేసుకుని ఒకసారి అటుకులను చెక్ చేసుకున్నారంటే అటుకులు బాగా మెత్తపడి ఉంటుందండి. సో ఇప్పుడు ఈ రవ్వని అటుకుల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మరి నిండుకు వేయకుండా సగం వరకు వేసుకోండి. అప్పుడే మనకు ఫైన్గా గ్రైండ్ అవుతుందన్నమాట, మిక్సీ కూడా తొందరగా పాడవకుండా ఉంటుంది. సో ఓవర్లోడ్ వేయకుండా సగం వరకు ఈ రవ్వని అలాగే అటుకులను వేసుకోవాలి. తర్వాత మనం రవ్వ తీసుకున్న అదే కప్పుతో 1/4 కప్పు తురిమిన పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుని తగినంత వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయకుండా మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. అందుకని ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. మరీ ఫైన్గా ఉండాల్సిన అవసరం లేదు, లైట్గా బరక తగులుతున్నా కూడా పర్లేదన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా లైట్గా బరకున్నా కూడా ఏం పర్వాలేదు. సో ఇప్పుడు మిగిలిన రవ్వ అటుకుల్ని కూడా గ్రైండ్ చేసుకుని ఇదే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకుని గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 1/4 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశానండి, పిండి కొద్దిగా గట్టిగా అనిపించింది, అందుకోసమని 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దోశలు వేయటం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని 1 గరిటె పిండి ప్యాన్ మీద వేసి ఈ విధంగా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మనకు కావాల్సిన సైజులో దోశలు అనేవి వేసుకోవాలి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత మందంగా వేసుకుంటే సరిపోతుందండి. దోశ పైన తడి ఉండగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న తరిగిన ఆనియన్స్ అలాగే కొత్తిమీరను కూడా వేసుకుని ఈ విధంగా 1 స్పూన్తో కానీ గరిటెతో కానీ ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా తడిగా ఉన్నప్పుడే మనం ఆనియన్స్ వేసి ప్రెస్ చేసుకోవడం వల్ల మనం దోశను టర్న్ చేసేటప్పుడు దోశ మీద ఉన్న ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ కింద పడిపోకుండా ఉంటుందండి. సో అందుకోసం అన్నమాట ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ మీద 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. దోశ మీద అలాగే దోశ చుట్టూ కూడా ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. సో విధంగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల మనకు దోశ అనేది బాగా కాలుతుందండి, పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు కాల్చుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి.
సో విధంగా రెండవ వైపు కూడా టర్న్ చేసుకుని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఈ దోసలు అనేవి చాలా అంటే చాలా సాఫ్ట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇందులో కొబ్బరి యూస్ చేయడం వల్ల దోసలు చాలా కమ్మగా కూడా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో అటుకులు కొబ్బరి కాంబినేషన్తో దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కేవలం 10 నిమిషాల్లో ఈ ఆనియన్ దోశను అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. సో 3 నిమిషాలు రెండో వైపు కూడా కాలిన తర్వాత ఇప్పుడు దోశని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. సో ఈ దోశకి మనకు పల్లీ చట్నీ కానీ లేదా కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు రెండో దోశను కూడా సేమ్ ప్రాసెస్లో వేస్తున్నానండి. ఈ దోశని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా వేసుకోండి. సో దోశలు కూడా చాలా బాగా కాలుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దోశ మీద తడి ఆరకముందే తరిగిన ఉల్లిపాయ అలాగే తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. మీరు దోశ మీద కావాలంటే అల్లం తరుగు అలాగే పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఉల్లిపాయ కొత్తిమీర మాత్రమే వేశాను. అవేమీ లేకపోయినా ఉల్లిపాయ కొత్తిమీరతో అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి దోశని. తప్పకుండా ట్రై చేయండి. మనకి టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా దోశలు కావాలనిపించినా లేదా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఈ దోశని అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. నేను ఇక్కడ దోశ మీద చిటికెడు సాల్ట్ యాడ్ చేశానండి రెండో దోశ మీద. సో చిటికెడు సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు దోశ మీద ఆనియన్స్ అనేది చప్పచప్పగా అనిపించకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకోసమని నేను ఇక్కడ రెండో దోశ మీద సాల్ట్ యాడ్ చేశాను. మీరు కౌంట్ అలాగే కూడా సాల్ట్ యాడ్ చేయకపోయినా కూడా బాగుంటుంది, ఎందుకంటే మనము ఆల్రెడీ దోశ పిండిలోకి సాల్ట్ యాడ్ చేసాము తగినంత. సో అందుకోసమని యాడ్ చేయకపోయినా కూడా బాగుంటుంది. సో ఒకవైపు మీడియం ఫ్లేమ్లో 4 నుండి 5 నిమిషాలు కాల్చుకున్న తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దోశను కాల్చుకోవాలి. సో ఇలా కాల్చుకున్న తర్వాత ఈ దోశను కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని కొబ్బరి చట్నీతో లేదా పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది దోశ. సో నేను చెప్పినట్టు పచ్చి కొబ్బరి అలాగే అటుకులు వేయడం వల్ల దోశకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో దోశలు. ఇంట్లో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా లేదా క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళైనా కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఈ దోశని. సో అంత టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్ ఆనియన్ దోశ అండి ఇది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. సో ఇన్స్టెంట్ ఆనియన్ దోశ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.